టాలీవుడ్కు దూరమైన తాప్సీ బాలీవుడ్లో విలక్షణ నటిగా రాణిస్తుంది వరుస సినిమాలతో పాటు విజయాలతో కెరీర్ ను ముందుకు నడిపిస్తుంది గతేడాది మన్మర్జియాన్ ఈ ఏడాది బద్లా లాంటి విజయాల్ని తన కెరీర్ ఖాతాలో వేసుకుంది మన్మర్జియాన్ చిత్రంలో హీరో విక్కీ కౌశల్తో తాప్సీ కెమిస్ట్రీ విశేషంగా ఆకట్టుకుంది అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్కీ పై తాప్సీ మనసు పారేసుకున్నానని వెల్లడించింది విక్కీపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది తాప్సీ మాట్లాడుతూ మన్మర్జియాన్ సినిమాకు ముందు విక్కీతో పరిచయం లేదు కేవలం వాట్సాప్ పరిచయం మాత్రమే ఉంది వాట్సాప్లో చాటింగ్ చేసుకునే సమయంలో అతను పెట్టే కొటేషన్ ఆసక్తికరంగా ఉండేది ఆ తర్వాత సినిమా షూటింగ్ లో ఒకరికొకరం దగ్గరయ్యాం విక్కీ ఓ నమ్మదగిన వ్యక్తి అని తాప్సీ వెల్లడించింది ఆ సందర్భంగా తాప్సీపై విక్కీ ప్రశంసల వర్షం కురిపించారు ఆమె ట్రాన్స్పరెంట్ గా ఉంటారు బాగా మాట్లాడతారు అంతేకాకుండా ఎదుటివారు చెప్పే విషయాల్ని ఆసక్తిగా వింటారు తాప్సీతో పరిచయం నా ఆలోచనల్ని మార్చేసింది అంటూ కవితా ధోరణిలో విక్కీ కౌశల్ అన్నారు ఇలాంటి సంభాషణలతో చాట్ షో ఆసక్తికరంగా సాగింది చాట్ షోలో భాగంగా వరుణ్ ధావన్ అభిషేక్ బచ్చన్ విక్కీ కౌశల్ గురించి ఒక్క మాటలో చెప్పమని తాప్సీని కోరగా విక్కీ కౌశల్ నన్ను పెళ్లి చేసుకునేంతగా ఇంప్రెస్ చేశాడు విక్కీలో మ్యారేజ్ మెటీరియల్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది విక్కీ నటించిన సంజు నాకు నచ్చలేదని చెప్పగా తాప్సీ నటించిన నామ్ షబానా నాకు నచ్చలేదని విక్కీ చెప్పడం గమనార్హం